అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలి రాజ్ గుడ్ బై చెప్పింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. సుదీర్ఘ కెరీర్లో మహిళా క్రికెట్లో ఎవరూ అందుకోలేని రికార్డులు సృష్టించింది మిథాలి. 23 ఏళ్ల భారత మహిళా క్రికెట్ను ముందుండి నడిపించిన మిథాలి రాజ్ కెరీర్కు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 10,868 పరుగులు చేసిన మిథాలి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అయితే వన్డే ప్రపంచకప్ సాధించాలన్న కల తీరకుండానే ఆటకు టాటా చెప్పింది. 1999లో అంతర్జాతీయ క్రికెట్ అరంగిట్రం చేసిన మిథాలి రాజ్ తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్పై సూపర్ సెంచరీతో సత్తా చాటింది. మహిళా క్రికెట్లో తానేంటూ, తన ఆట ఎలా ఉంటుందో అప్పుడే ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపింది. 2001లో టెస్టులో క్రికెట్లో అడుగుపెట్టిన ఆమె తొలి టెస్టు సిరీస్లోనే సౌత్ ఆఫ్రికాపై డబుల్ సెంచరీతో చెలరేగింది. 232 వన్డేలు ఆడిన మిథాలి 7,805 పరుగులు చేసింది. వాటిల్లో 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆమె అత్యధిక స్కోరు 125 పరుగులు, 12 టెస్టులు ఆడి 699 పరుగులు చేసింది. అందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. 89 T20 మ్యాచ్లు ఆడి మిథాలి 2,364 పరుగులు చేసింది. అత్యధిక వ్యక్తిగత స్కోరు 97 పరుగులు. అత్యధిక వన్డే ప్రపంచకప్పులు ఆడిన కెప్టెన్గాను మిథాలి చరిత్ర సృష్టించింది. ఆమె మొత్తం 6 ప్రపంచకప్పులు ఆడింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. ఒకరు సచిన్ టెండూల్కర్, మరొకరు జావేద్ మియాందాద్. వారి సరసన చేరింది మిథాలి. కెప్టెన్గా ప్రపంచకప్పులో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ మిథాలి రాజ్ మాత్రమే. వన్డే ప్రపంచకప్పులో మిథాలి 785 పరుగులు చేసింది. మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. రికార్డులే కాదు, మిథాలిని ఎన్నో అవార్డులు వరించాయి. 2003లో అర్జున, 2015లో పద్మశ్రీ, యూత్ స్పోర్ట్స్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, వర్క్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, బీబీసీ 100 మహిళల జాబితాలో మిథాలికి చోటు దక్కించుకుంది. 2017లో విజ్డన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్గా నిలిచింది. 2021లో ఖేల్ రత్న అవార్డును అందుకుంది మిథాలి రాజ్. మిథాలి రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. మూవీకి సభాష్ మీతూ అనే పేరు పెట్టారు. మిథాలి పాత్రలో తాప్సీ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.